రాష్ట్ర మంత్రి అమర అకమృతి గురి చేశారనుకున్న 600 ఎకరాల భూమిని పరిశీలించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికా సేపట్లో అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలంలో విషణపేట భూముల వద్దకు రాబోతూ ఉన్నారు. అయితే ఎంసీపై మొత్తం మాట్లాడడానికి జనసేన నాయకులు శివశంకర్ గారు ఉన్నారని సార్ ఎన్ని గంటలు సార్ రాబోతున్నారు? కొద్ది క్షణాల్లో అనకాపల్లి దాటారు సార్. అసలు జనసేన చేసిన ప్రధాన ఆరోపణలు ఆరోపణలు కాదండి నిజం. ఎందుకంటే ఇక్కడ అనేక రకమైన ల్యాండ్స్ ఆక్యుపై చేసేసి అసైన్మెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేసేసారు. గడ్డవాగులు గడ్డ పారంభకులు ఆక్యుపై చేసేసారు. డీపట్టా ల్యాండ్ దళితులకు ఇచ్చిన ఆక్యుపై చేసేసారు. కొండలు తినేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు ఆరోపణగా ఆరోపణ బెదిరించి రైతులు బెదిరించి పర్చేజ్ చేశారు. ఇవన్నీ కలిపి లేఅవుట్ వేసి వేల కోట్ల వ్యాపారం చేసుకున్నాను ప్లాన్ చేస్తాను. నేను అమ్మ కూడా ఒకటే చెప్పారు ప్రశ్నకు సాక్షిగా తను ఒక అరసింటికి ఆక్రమించి గురైనట్టు జనసేన పార్టీ నిరూపిస్తూ 600 ఎకరాలు కూడా జనసేన పార్టీ పేరు రాసి ఇచ్చేస్తున్నట్టు కూడా చెప్తుంది. ఆ ఛాలెంజ్ మీ పార్టీ తరఫున చేస్తుంది. 600 ఎకరాలు రాయడానికి ఆయన ఎవడు? ఉదాహరణకి కామన్ సెన్స్ ఉండాలి. అంటే అమరకి బుర్ర తక్కువ ఉండడానికి ఇది ఒకటే ఉదాహరణ. వాడికి ఒక ఎకరం కూడా ఇక్కడ లేదు అంటే 600 ఎకరాలు ఎలగిస్తాడు? అంటే 600 ఎకరాలు రాయడమేనా? మీకు అర్థమవుతుందా? అది బుర్ర తక్కువ మాట్లాడాలి ఏదో జనాలకి మంత్రి రోజా మాటలు పట్టించుకోవాలంటే వదిలేసేయండి. ఆ ఏం మాట దానికి ఆమె స్పందిస్తే మన పనిపడం కూడా ఆమెకి ఏమీ తెలియదు. ఋషికొండ గురించే తెలియదు ఆమె. ఆ పక్క కొండల్లో కట్టారు కదా ఇక్కడ కడితే ఏ తప్పు అంటుంది అని అంటే ఒక మంత్రి సిఆర్జెడ్ జోన్ గురించి తెలియదు అని అంటే ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యం రాష్ట్రం ఏది?